चीकोटी प्रवीण चीकटी कोणालु ओक्कोक्कटिगा बयटपडुतुन्नायि। उम्मडि मेदक जिल्लालोनु चीकोटी कार्यकलापालु वेलुगुलोकोच्चायि। मेदक जिल्ला नेतलतो चीकोटिकि सत्संबंधालु उन्नट्लु तेलुस्तोंदि। ఈ నెల 19న ఏడుపాయలలో చీకోటి ప్రవీణ్ బర్త్డే వేడుకలు ఘనంగా నిర్వహించారు। హరిత హోటల్లో వేడుకలకు 150 మంది ప్రముఖులు హాజరైనట్లు తెలుస్తోంది। చక్రపాణి పేరుతో 6 గదులు 2 హాల్స్ బుకింగ్ చేసినట్లు పోలీసులు గుర్తించారు। ఇక గోవా టూర్ లో కూడా చీకోటికి పలువురు నేతలు వ్యాపారులు పరిచయమైనట్లు తెలుస్తోంది। చీకోటి లిస్ట్ లో ఉమ్మడి మెదక్ జిల్లా డిసిసిబి చైర్మన్ ఉన్నట్లు ప్రచారం జరుగుతోంది। మరింత సమాచారం మా ప్రతినిధి రఫీ అందిస్తారు। రఫీ, చీకోటి ప్రవీణ్ చీకటి కోణం ఒక్కొక్కటిగా వెలుగులోకి వస్తోంది। ఇక క్యాసినో కేసులో కూడా ఈడి అధికారులు విచారణ ముమ్మరం చేశారు, అప్డేట్ ఏంటి? స్వర్ణ, క్యాసినో కింగ్ గా పేరుగాంచినటువంటి చీకోటి ప్రవీణ్ ఆ ఇష్యూలో ఆ రోజుకో కొత్త కోణం వెలుగు చూస్తుందని చెప్పొచ్చు। చీకోటి ప్రవీణ్ వద్ద ఈడి అధికారులు సీజ్ చేసినటువంటి ల్యాప్టాప్ తో పాటు ఆయన ఫోన్ బ్యాకప్ అంతా తీసినటువంటి ఈడి అధికారులకు చాలా సమాచారం వెలుగులోకి వచ్చింది। ఎందుకంటే ఈడి అధికారులు ముందుగానే ఫెమాతో పాటుగా మనీ లాండరింగ్ జరిగిందని చెప్పేసి అనుమానాలు వ్యక్తం చేయడం జరిగింది। ప్రాథమిక ఎవిడెన్స్ సేకరించిన తర్వాతే చికోటి ప్రవీణ్ తో పాటుగా ఆయన పార్ట్నర్ అయినటువంటి మాధవ రెడ్డి ఇళ్లలో సోదాలు చేయడం జరిగింది। అక్కడ కొన్ని కీలకమైనటువంటి డాక్యుమెంట్స్ కూడా సీజ్ చేయడం జరిగింది। పెద్ద ఎత్తున హవాలా జరిగినటువంటి మనీని ఎవరు అరేంజ్ చేశారనే దానిపైన వాట్సాప్ లో డేటా అంతా సేకరించినటువంటి ఈడి అధికారులు బేగం బజార్, జూబ్లీ హిల్స్, సికింద్రాబాద్ లో రైడ్స్ కూడా చేయడం జరిగింది। నలుగురు బ్రోకర్స్ చికోటి ప్రవీణ్ కు సహాయం చేసినట్టుగా గుర్తించారు। వాళ్ళ పేర్లు సంపత్, బబ్లు, రాకేష్, వెంకటేష్ గా గుర్తించడం జరిగింది। ఈ నలుగురిని కూడా ఈడి విచారణకు హాజరు కావాలని చెప్పేసి సోమవారం రోజు హాజరు కావాలని నోటీసులు సర్వ్ చేయడం జరిగింది। ఇప్పటికే మాధవ రెడ్డితో పాటుగా చికోటి ప్రవీణ్ ఇద్దరు పార్ట్నర్స్ కి కూడా ఈడి పిలుపు అందిందని చెప్పొచ్చు। వాళ్ళని కూడా సోమవారమే ఈడి విచారించనుంది। పెద్ద ఎత్తున చికోటికి హవాలా రూపంలో వీళ్ళు డబ్బులు సమకూర్చారు। ఇందులో చికోటి ప్రవీణ్ కి వెన్నుదన్నుగా రైట్ హ్యాండెడ్ గా పనిచేస్తున్నటువంటి వ్యక్తి సంపత్ గా ఈడి అధికారులు అయితే గుర్తించారు। వీళ్లతో సన్నిహిత సంబంధాలు నిలిపేటువంటి చాటింగ్ అంతా కూడా ఈడి అధికారులు అయితే వెలుగులోకి తీసుకొచ్చారని చెప్పొచ్చు। అందులో సినీ ప్రముఖులతో పాటు రాజకీయ నేతలు కూడా కొంతమంది ఉన్నారు, రెగ్యులర్ వీళ్ళంతా టచ్ లో ఉన్నారు। క్యాసినో గ్యాంబ్లర్స్ గా కూడా వీళ్ళు పార్టిసిపేట్ చేస్తున్నట్టుగా ఈడి అధికారులు గుర్తించడంతో సినీ తారలతో పాటుగా మరో రాజకీయ నేతలకు కూడా సుమారు 20 మందికి నోటీసులు ఇచ్చేందుకు అయితే ఈడి సిద్ధమైందని చెప్పొచ్చు। పెద్ద ఎత్తున క్యాసినో ఇతర దేశాల్లో ఆడిస్తున్నటువంటి చికోటి ప్రవీణ్ ప్రత్యేక విమానాలలో సినీ తారలతో పాటుగా గ్యాంబ్లర్స్ ని అట్రాక్ట్ చేసి తీసుకెళ్తున్నాడు। ఒక్కొక్క కస్టమర్ నుంచి సుమారు 2 లక్షల నుంచి 5 లక్షల మేర కేవలం ట్రావెలింగ్ ఛార్జెస్, హోటల్ ఛార్జెస్ తీసుకుంటున్నట్టుగా తెలుస్తుంది। అదే విధంగా ఒక్కొక్క టేబుల్ కు క్యాసినో గేమ్ కి 5% చికోటి ప్రవీణ్ ఛార్జ్ చేస్తున్నట్టుగా తెలుస్తా ఉంది। ఒక్క నెలలో సుమారు ఒక్కొక్క వీకెండ్ లో ఒక్కొక్క ఒక్కొక్క దేశంలో శిబిరాలు నిర్వహిస్తున్నటువంటి చికోటి ప్రవీణ్ పెద్ద ఎత్తున హవాలా రూపంలో సినీ తారలకైతేనేమి, అక్కడికి వచ్చేటువంటి కస్టమర్లకైతేనేమి చికోటి రెమ్యునరేషన్ ఇచ్చినట్టుగా ఇప్పటికే గుర్తించడం జరిగింది। వాళ్లకు కూడా నోటీసులు ఇచ్చేందుకు ఇప్పటికే ఈడి అంతా సిద్ధం చేసిందని చెప్పొచ్చు। మనకు తెలుసు జూన్ 10 నుంచి 13వ తారీఖు నేపాల్ లో నిర్వహించినటువంటి ఈ క్యాసినో వివాదం ఏదైతే ఉందో మొట్టమొదటిగా అక్కడనే వెలుగు చూసిందని చెప్పొచ్చు। దాంతో ఈడి ఫోకస్ అంతా కూడా చికోటి ప్రవీణ్ సైడ్ పెట్టిందని చెప్పొచ్చు। 2017 తర్వాత చికోటి ప్రవీణ్ వెలుగులోకి వచ్చినప్పటికీ పెద్ద ఎత్తున ఇటు గోవా, శ్రీలంక, నేపాల్, అదేవిధంగా ఇండియా
ఇండోనేషియా లాంటి దేశాల్లో చికోటి ప్రవీణ్ రెగ్యులర్ గా క్యాసినో నిర్వహిస్తా ఉన్నాడు. అయితే ఎక్కడైతే లీగల్ గా క్యాసినోకి అలౌ ఉందో ఆ ప్రాంతాల్లోనే నేను క్యాసినో నిర్వహిస్తున్నాను చెప్పేసి చికోటి ప్రవీణ్ చెప్తున్నప్పటికీ ఈడి మాత్రం ఫెమా నిబంధనలు ఖచ్చితంగా ఉల్లంఘించారు. ఈ ఈ జరుగుతున్నటువంటి తతంగం అంతా కూడా హవాలా రూపంలో జరుగుతుంది కాబట్టి ఖచ్చితంగా ఇన్వెస్టిగేషన్ చేస్తే పెద్ద ఎత్తున వందలాది కోట్ల రూపాయలు చేతులు మారినట్టుగా తెలుస్తా ఉంది. దీనిపైన పూర్తి స్థాయిలో దర్యాప్తు జరిపిన తర్వాత వీళ్ల పైన కేసులు నమోదు చేసి ఈడీ దోషిగా వీళ్ళని తేల్చేటువంటి అవకాశాలు అయితే ఎక్కువగా కనిపిస్తా ఉన్నాయి. ముఖ్యంగా ప్రవీణ్ కు ఇటు రాజకీయ నేతలతో అటు సెలబ్రిటీస్ తో కూడా సత్సంబంధాలు ఉన్నాయి అనే ఆరోపణలు వస్తున్న నేపథ్యంలో ఎవరు వారు అనేది ఏమైనా లిస్ట్ అవుట్ ఏమైనా బయటకు వచ్చిందా? ఖచ్చితంగా ఈడీ చికోటి ప్రవీణ్ ఎవరెవరితో టచ్ లో ఉన్నాడనే దానిపైన ఫోకస్ పెట్టిన చెప్పొచ్చు. ఇప్పటికే చికోటి ప్రవీణ్ ఐఫోన్ ను సీజ్ చేసినటువంటి ఈడీ అధికారులు దాన్నంతా కూడా డిటెక్ట్ డేటా అంతా కూడా డిటెక్ట్ చేయడం జరిగింది. టచ్ లో ఉన్న వాళ్ళు ఎవరు, ఈయనతో రెగ్యులర్ కస్టమర్స్ గా ఉన్నటువంటి రాజకీయ నేతలు అయితేనేమి, బిజినెస్ మ్యాగ్నెట్స్ గా ఉన్నటువంటి వ్యక్తులు, సినీ ప్రముఖులు ఎవరున్నారనే దానిపైన ఒక క్లారిటీ అయితే ఈడీకి వచ్చింది. కానీ వాళ్ళు కూడా హవాలా రూపంలో డబ్బులు స్వీకరించడం కానీ లేక లేదంటే వాళ్ళు గ్యాంబ్లింగ్ లో గెలిచినట్లయితే ఆ మనీనంతా కూడా ఎక్కడికి ట్రాన్సాక్షన్ చేశారు, ఏ విధంగా ట్రాన్సాక్షన్ చేశారనే దానిపైన ఒక కంక్లూజన్ కి ఈడీ వస్తుంది. వచ్చిన తర్వాత నిబంధనలు ఉల్లంఘిస్తే వాళ్ళకు కూడా నోటీసులు ఇచ్చి విచారించేటువంటి అవకాశాలు ఉంటాయి. మనకు తెలుసు సంక్రాంతి వేడుకల్లో జరిగినటువంటి గుడివాడ కే కన్వెన్షన్ లో మాజీ మంత్రి కొడాలి నానికి సంబంధించినటువంటి కే కన్వెన్షన్ లో జరిగినటువంటి క్యాసినో వివాదం బయటికి వచ్చిన తర్వాత దాని వెనుక కూడా చికోటి ప్రవీణే ఉన్నాడనేటువంటి వార్తలు రావడం జరిగింది. ఆ ఏపీతో పాటుగా తెలంగాణలో ఉన్నటువంటి ప్రముఖ రాజకీయ నేతలకు చికోటి ప్రవీణ్ చాలా దగ్గరగా ఉంటాడు. అదే విధంగా 19వ తారీఖు జరిగినటువంటి ఆయన బర్త్డే పార్టీలో కూడా చాలా మంది రాజకీయ ప్రముఖులు పార్టిసిపేట్ చేయడం జరిగింది. సదరు బర్త్డే వేడుకల్లో కూడా హవాలా రూపంలో అక్కడ పెట్టినటువంటి ఖర్చు హవాలా రూపంలో చికోటి శ్రీ ప్రవీణ్ చెల్లించినట్టుగా తెలుస్తా ఉంది. సుమారు 5 కోట్ల రూపాయల మేర ప్రముఖులకు ఖర్చు చేసేయడం కూడా ఆయన పైన ఆరోపణలు అయితే వస్తా ఉన్నాయి. క్యాసినో కేసులో ఈడీ అధికారులు విచారణ ముమ్మరం చేశారు. తాజాగా మరో ముగ్గురికి నోటీసులు పంపారు. విదేశాలకు వెళ్లడానికి ప్రత్యేక విమానాలను ఏర్పాటు చేసిన సంపత్ అనే వ్యక్తితో పాటు హవాలా ఆపరేటర్లు వెంకటేష్ రాకేష్లకు నోటీసులు జారీ చేశారు. సోమవారం విచారణకు హాజరు కావాలి అంటూ నోటీసుల్లో ఆదేశించారు. వీరితో పాటు సోమవారం ఈడీ విచారణకు చికోటి ప్రవీణ్, మాధవరెడ్డి కూడా హాజరు కానున్నారు. మరింత సమాచారం మా ప్రతినిధి యాదగిరి అందిస్తారు. యాదగిరి, ప్రవీణ్ క్యాసినో కేసులో ఈడీ అధికారులు దూకుడు పెంచారు, వివరాలు ఏంటి? స్వర్ణ, ఏదైతే క్యాసినో చీకటి కోణంలో బయటపడ్డటువంటి చీకటి ప్రవీణ్ ఉదంతాలు వెలుగులోకి వస్తున్న నేపథ్యంలో మెదక్ జిల్లా వ్యాప్తంగా సత్సంబంధాలు కలిగి ఉన్న విషయాలు ఇప్పుడు మెదక్ జిల్లా ఉన్నటువంటి రాజకీయ నేతల్లో, అదేవిధంగా వ్యాపారవేత్తలు రైలు పరిగెత్తిస్తున్నాయని చెప్పొచ్చు. ఇప్పుడు ఏదైతే సత్సంబంధం కలిగినటువంటి వారు కూడా ఈడికి విచారణకు ఎదుర్కొనే పరిస్థితి నెలకొంటుందన్న భయం ఇప్పుడు వాళ్ళు వెంటాడుతుందని మనం చెప్పొచ్చు. అయితే ప్రధానంగా చీకోటి ప్రవీణ్ ఈ నెల 19వ తారీఖున 7 పేద జరిగింది. అక్కడ భారీ ఎత్తున ఒక బర్త్డే వేడుకలు కూడా చేసుకున్నట్టుగా మనకు సమాచారం అవుతుంది. అదేవిధంగా ఏదైతే బోనాల పండుగ ఉత్సవాల్లో కూడా ప్రవీణ్ తో చాలా మంది హైదరాబాద్ కెళ్లి సంబరాలు చేసినట్టుగా సమాచారం అంతా ఉంది. అదేవిధంగా ఏదైతే వీళ్ళంతా కూడా ఏదైతే క్యాషినోకి సంబంధించినటువంటి
గేమ్ లో ఉంటూ వాళ్ళు ఉమ్మడి జిల్లాకు సంబంధించినటువంటి అనేకమంది నాయకులు అదే విధంగా వ్యాపారవేత్తలు ఈ ప్రవీణ్ గోవాలో పరిచినట్టు తెలుస్తా ఉంది. అయితే మొత్తం మీద 150 మంది పైగా కూడా చాలా మంది కూడా ఫోన్ నెంబర్స్ కూడా ప్రవీణ్ యొక్క ఫోన్ లో ఉన్నట్టుగా తెలుస్తా ఉంది. ప్రధానంగా ఈ విషయంలో లక్షలాది రూపాయల వ్యాపారం కూడా చేసినట్టు తెలుస్తుంది. జిల్లాకు సంబంధించినటువంటి ముఖ్య నాయకులు వ్యాపారవేత్తలు కూడా పూర్తిగా ప్రవీణ్ కు పెద్ద మొత్తంలో అమౌంట్ ఇచ్చినట్టుగా తెలుస్తోంది. ఇదంతా కూడా దానికి ప్రవీణ్ తిరిగి 15% 20% వేదిగా తిరిగి చెల్లించినట్టుగా మనకు తెలుస్తోంది. ఓకే, థ్యాంక్ యూ యాదగిరి.